వందల మంది ప్రాణత్యాగంతో సాధించుకున్న ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తుందని టీడీపీ అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యరావు ఆరోపించారు. సీఎం జగన్ పోతే ఎస్సీ ఎస్టీ చట్టం పోతుంది, లేకుంటే అదే చట్టాన్ని అడ్డం పెట్టుకుని ప్రతిపక్షాల నోరు నొక్కొచ్చని చూస్తున్నట్లు కనిపిస్తుందన్నారు. ఎంపీ నందిగం సురేష్ దళితులపై అట్రాసిటీ కేసు పెట్టిస్తున్నారని మాణిక్యరావు ఆరోపించారు. వందల మంది ప్రాణత్యాగాలు చేసి దేశవ్యాప్తంగా ఉద్యమం చేసి పార్లమెంట్లో తీసేయాలనే ప్రయత్నం చేస్తే ఎంతో మంది ఢిల్లీ నడి రోడ్డు మీద ప్రాణాలు వదిలి ఆ చట్టాన్ని మేము కాపాడుకుంటే ఆ చట్టాన్ని అక్రమంగా ఉపయోగిస్తారా? ఇక్కడ ఒక దళిత ఎంపీ ఉన్నాడు, నందిగామ సురేష్. సిగ్గుతో తల ఉంచుకోవాలి. సీనియర్ నేత్ర ఏమన్నా ఉంటే రాజీనామా చేయాలి. పార్లమెంట్లో చర్చకు రావడానికి నువ్వు కారణం అవుతా ఉన్నావు. నీ దగ్గరికి ఎవరన్నా ఏదన్నా అర్జీ తీసుకొని వస్తే నువ్వు తీసుకెళ్లి అట్రాసిటీ కేసు పెడతా ఉన్నావు. సిగ్గుపడద్దా? కృష్ణపాలెం దళితుల మీద అట్రాసిటీ కేసు పెడతావా? దళితులకు సంబంధించినటువంటి వజ్రాయుధం ఈ రోజు పార్లమెంట్ లో మళ్లీ చర్చకొచ్చే పరిస్థితి కనపడతా ఉంది. జగన్మోహన్ రెడ్డి పోకళ్ళు గనక చూస్తా ఉంటే పోతే సైన్యం వస్తే రాజ్యం, పోతే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం మొత్తం నాశనం అయిపోతుంది, వస్తే ఈ కేసును ఉపయోగించుకొని మనం ప్రత్యర్థుల మొత్తాన్ని కూడా తుదముట్టించవచ్చు అనే పద్దతిలో చేస్తా ఉన్నారు. ఈ రోజు మీకు విశాఖపట్నంలో అక్కడ బాక్సైట్ మొత్తాన్ని తవ్వుకుంటా ఉన్నారు లేటరైట్ పేరు మీద, అది మొత్తం కూడా బయటపడిపోయింది. మాజీ మినిస్టర్ గారు చెప్పారు, ఇక్కడ కూడా మీ అవతారాలు బయటపడతాయి. కొండపల్లిలో వేల ఎకరాల్లో మొత్తం వృక్ష సంపద మొత్తాన్ని మొత్తం నాశనం చేసిపోయినటువంటి పరిస్థితి, గ్రావెల్ మొత్తాన్ని కూడా దోచుకుపోతా ఉన్నారు. అక్కడ వీరప్పన్ తయారయ్యాడు, వసంత కృష్ణ ప్రసాద్ దమ్ముంటే రమ్మను. వసంత కృష్ణ ప్రసాద్ ని మాకు సంబంధించినటువంటి మాజీ మినిస్టర్లను పంపిస్తాం. నువ్వు ఎంత దోచుకున్నావో రాజశేఖర్ రెడ్డి టైంలో ఏ జీవోలతో తీసుకొచ్చావో, మళ్ళీ ఇప్పుడు కొత్త జీవోలు తీసుకొచ్చుకొని ఏ విధంగా నువ్వు మొత్తాన్ని దోచుకుంటున్నావో అందరికి అర్థమవుతా ఉంది. మీరు ఆపాలనుకుంటున్నారు, మీడియా ద్వారా ఈ ప్రపంచం రాష్ట్రం మొత్తం కూడా చూస్తా ఉంది మీరు ఏ విధంగా మొత్తం వనరులు దోపిడీ చేస్తామనేది. ఈ రోజు తోటి ఆపం మొత్తం మేము ఒకటే చెబుతా ఉన్నాం, పోలీసు వ్యవస్థ కూడా చెప్తా ఉన్నాం, ఖచ్చితంగా మాకు ఎవరికి భయం లేదు. ఎందుకంటే మేము చట్ట ప్రకారం ముందుకెళ్తా ఉన్నాం, మేము న్యాయ ప్రకారం వెళ్తా ఉన్నాం, మాకున్న హక్కుని మేము చెప్పదలుచుకున్నాం. పోలీసులు మా మీద చాలా నిరంకుశంగా వ్యవహరిస్తా ఉన్నారు, పోలీసుల మీద మేము ప్రైవేట్ కేసులు వేసేటువంటి పరిస్థితి ఖచ్చితంగా వస్తుందని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం.